ఫ్రెండ్స్ ఈ వీడియోలో బజాజ్ ఈఎంఐ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ బజాజ్ ఈఎంఐ కార్డుని యూజ్ చేసి ఆన్లైన్లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో ఎలా పర్చేజ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంతకు ముందు బజాజ్ ఈఎంఐ కార్డు ఎలా ఉండేది అని అంటే, మనం బజాజ్ ఈఎంఐ కార్డు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ని కంపల్సరీ ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాల్సి ఉంటుండే, సెకండ్ ప్రొడక్ట్ నుంచి ఆన్లైన్లో పర్చేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుండే. బట్ ఇప్పుడు అదంతా అవసరం లేదు, మనం ఫస్ట్ ప్రొడక్ట్ కూడా మీరు ఎక్కడికి ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ప్రొడక్ట్ కూడా. సో అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ప్రాసెస్ అనేది చూపిస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అర్థమవుతుంది ఎలాంటి డౌట్స్ లేకుండా. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నాల్లో పెట్టుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ బజాజ్ ఈఎంఐ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు వెబ్సైట్ కి వచ్చేస్తారు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా మీ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి అండ్ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ రెసిడెన్షియల్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, అంటే మీ ఏరియా పిన్ కోడ్. ఇన్ కేస్ మీరు విలేజ్ లో ఉంటున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ జెండర్ మేలా ఫిమేలా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్, యువర్ అప్రూవ్డ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లిమిట్ 50,000 అని చెప్పేసి ఈ విధంగా మీకు ఎంత లిమిట్ వస్తుందో అంత లిమిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఇలా కార్డ్ ఎక్స్పైరీ డేట్, ఇక్కడ కార్డు పైన మీ నేమ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. నేను బ్లర్ చేశాను నేము. సో ఈ విధంగా మీకు చూపించింది అనుకోండి లిమిట్ అండ్ కార్డ్ పైన మీ నేమ్. సో మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ కి మీరు ఎలిజిబుల్ అయినట్లే మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది వచ్చినట్లే. సో ఇన్ కేస్ ఇలా మీకు కంగ్రాచులేషన్స్ అని రాకుండా ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా వచ్చింది అనుకోండి, వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఈ దీని అర్థం ఏంటి అంటే మీకు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది అప్రూవల్ రాదు, దీనికి మీరు ఎలిజిబుల్ లేరు అన్నట్లు. సో దట్ మీరు ఇక్కడతో ప్రాసెస్ అనేది ఆపేసేయండి, మీరు ఎలిజిబుల్ లేరు కాబట్టి. సో ఇక్కడతో ఆపేస్తే బెటర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడతో ప్రాసెస్ అనేది ఆపేయకుండా ఇక్కడ అవైల్ ఆఫర్ పైన క్లిక్ చేస్తున్నారు. సో ఇది ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాలెట్ కేర్ ప్లస్ అనే ప్రొడక్ట్ ఉంది కదా వీళ్ళది, బజాజ్ వాళ్ళది. సో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఇది బజాజ్ ఈఎంఐ కార్డ్ కావచ్చు, ఇది లిమిట్ కావచ్చు అని చెప్పేసి 699 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో ఇది బజాజ్ ఈఎంఐ కార్డ్ కాదు, మీరు ఇక్కడ చూసుకోండి వాలెట్ కేర్ అని చెప్పేసి క్లియర్ గా కనబడుతుంది. ఇది మీకు అవసరం లేదు, దీనికి ఎలాంటి పేమెంట్ కూడా చేయకండి. సో ఇలా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఎవరికైతే కార్డ్ అప్రూవ్ అయిందో సో వాళ్ళు ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కేవైసీ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ది గెట్ కేవైసీ డన్ యూజింగ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బాక్స్ లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ క్యాప్చా ఎలా అయితే ఉందో సో ఆ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎంటర్ షేర్ కోడ్ అని ఉందా. సో ఈ ఎంటర్ షేర్ కోడ్ దగ్గర 1234 గానీ ఇలా మీకు ఏదైనా గుర్తుండే ఒక 4 నంబర్లను సెట్ చేసుకోండి. సో ముందు మీకు షేర్ కోడ్ ఎక్కడ అడిగితే అక్కడ ఆ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు గుర్తుండే షేర్ కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కార్డ్ లిమిట్, ట్రాన్సాక్షన్ లిమిట్ ఇదంతా కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడ కార్డు కి సంబంధించిన ఫీజ్ అనేది చూపిస్తుంది. చూడండి 530 రూపీస్ అయితే పే చేయాలి అని చెప్పి చూపిస్తుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 530 రూపీస్ పేమెంట్ చేయడానికి మీకు యూపీఐ మెథడ్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ మెథడ్స్ అయితే ఉంటాయి. మీకు ఈజీగా ఉండాలంటే ఇక్కడ యూపీఐ మెథడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసేసి మీ యూపీఐ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీ ఫోన్ పేకి రిడైరెక్ట్ అయిపోతుంది, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ. సో అక్కడ మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేసేస్తే మీ 530 రూపీస్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా డన్ అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అనే పేజ్ ఈ విధంగా వస్తుంది, ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. సో ఇక్కడతో మీ కార్డుకి సంబంధించిన పేమెంట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు కార్డుకి ఈ మ్యాండేట్ అనేది చేయాలి. ఈ మ్యాండేట్ అంటే మీరు ప్రొడక్ట్ అనేది ఫ్యూచర్ లో తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ అనేది ఏ బ్యాంకుల నుంచి కట్టవాలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ యాక్టివేట్ నవ్వాను ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి బజాజ్ ఈఎంఐ కార్డ్ ఎవరి పేరు మీద అయితే యాక్టివేట్ అయిందో సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే తీసుకోదు. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి అండ్ అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ అకౌంట్ సేవింగ్స్ కరెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్ గా మీ బ్రాంచ్ డీటెయిల్స్ అండ్ ఎంఐసిఆర్ కోడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ మోడ్ అంటే వెరిఫికేషన్ చేయడానికి నెట్ బ్యాంకింగ్, ఓటీపీ, డెబిట్ కార్డ్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఓటీపీ అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇన్ కేసు మీకు ఓటీపీ వచ్చింది అనుకోండి, సో ఓటీపీ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇన్ కేసు ఓటీపీ రాకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ సెలెక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి మీరు ఈ మ్యాండేట్ చేయండి. సో నేను ఓటీపీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐ హియర్ బై టిక్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కింద ప్రొసీడ్ అని ఉంటుంది, ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. సో ఆటోమేటిక్ గా ఈ మ్యాండేట్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా రావాలి. మీకు ఈ మ్యాండేట్ సక్సెస్ఫుల్ అయితేనే మీరు ఈ కార్డ్ ని యూజ్ చేసి ఆన్లైన్ లో ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఈ మ్యాండేట్ సక్సెస్ కాకపోతే మీరు ఆఫ్లైన్ లో అయితే ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ మ్యాండేట్ సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రొసీడ్ పైన
క్లిక్ చేయండి. సో ఇక్కడ యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హాస్ బిన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీకు కార్డ్ నంబర్, లాస్ట్ డిజిట్స్ చూపిస్తుంది, అండ్ వ్యాలిడిటీ చూపిస్తుంది ఎప్పటి వరకు అని చెప్పేసి, అండ్ ఇక్కడ మీ నేమ్ కూడా చూపిస్తుంది కార్డ్ పైన. సో ఇక్కడ కార్డ్ స్టేటస్ కూడా యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. సో నెక్స్ట్ మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ ని మీరు చూసుకోవాలంటే ఎక్కడ నుంచి లాగిన్ అవ్వాలి అంటే ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్ లో ప్లేస్టోర్ ఓపెన్ చేసేసి బజాజ్ ఫిన్ సర్వన్ సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనబడుతున్న యాప్ అయితే వస్తుంది. సో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇందాక బజాజ్ ఈఎంఐ కార్డ్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు బజాజ్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈఎంఐ అని చెప్పేసి ఉందా, సో దీనిపైన క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ రైట్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈఎంఐ కార్డ్ అని వచ్చింది కదా, సో దీనిపైన కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నా ఈఎంఐ కార్డ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నా అవైలబుల్ లోన్ లిమిట్ 50,000, టోటల్ లోన్ లిమిట్ 50,000. అంటే నేను ఇంకే ప్రొడక్ట్ కొనుక్కోలేను కాబట్టి టోటల్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇన్ కేసు నేను ఏదైనా కొనుక్కుంటే ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ ఈఎంఐ కార్డ్ ఆరో మార్క్ ఉందా, దీనిపైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నా కార్డ్ అనేది చూపిస్తుంది చూడండి. నా కార్డ్ లాస్ట్ 4 డిజిట్లు అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ నా నేమ్. సో ఇక్కడ అవైలబుల్ లిమిట్ కూడా చూపిస్తుంది. సో కార్డ్ నంబర్ అనేది యాక్టివ్ ఉంది, బట్ కార్డ్ నంబర్ అనేది చూపించట్లేదు. సో కార్డ్ నంబర్ చూడాలంటే ఇక్కడ వ్యూ అని ఉందా, సో వ్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, లేకపోతే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ నా కార్డ్ నెంబర్ అనేది వచ్చేసింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను నా కార్డ్ నెంబర్ పర్సనల్ కాబట్టి సో నేను హైడ్ చేశాను. సో ఈ కార్డ్ నెంబర్ అండ్ ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, కార్డ్ ఎక్స్పైరీ డేట్. సో వీటిని యూజ్ చేసి మనం ఆన్లైన్ లో ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ ఆన్లైన్ లో ఎలా పర్చేజ్ చేయాలి అని అంటే, ఈ బజాజ్ కంపెనీ వాళ్ళే బజాజ్ మాల్ అని ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. సో ఇందులో మీకు మొబైల్ ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్స్, సో ఎనీథింగ్, ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా ఈ బజాజ్ మాల్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది కూడా లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే. సో మీరు ఫస్ట్ ప్రొడక్ట్ అనేది ఈ బజాజ్ మాల్ అనే వెబ్సైట్ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఇందులో నుంచి పర్చేజ్ చేసుకుని ఒక 2-3 మంత్స్ మీరు ఈఎంఐస్ అనేది పే చేసిన తర్వాత, సో సెకండ్ ట్రాన్సాక్షన్ అనేది మీరు అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ, రిలయన్స్ డిజిటల్స్ లో గానీ, క్రోమాలో గానీ, సో ఎక్కడైనా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో మీరు ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎక్కడైనా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఈఎంఐ లో అయితే కొనుక్కోవచ్చు. బట్ కండిషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ బజాజ్ మాల్ లో అయితే ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకోవాలి. సో ఇంతకు ముందు మనం ఆఫ్లైన్ స్టోర్ కి తీసుకోవాల్సిన రూల్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఈ ఆన్లైన్ లో బజాజ్ మాల్ లోనే తీసుకోవడం మనకు ఒక అడ్వాంటేజ్. సో ఈ బజాజ్ మాల్ లో మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ ని యూజ్ చేసి ప్రొడక్ట్ ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు అని అంటే, సో ఫ్రెండ్స్ మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ గానీ గూగుల్ గానీ ఓపెన్ చేసేసి బజాజ్ మాల్ .in అని చెప్పి సెర్చ్ చేశారంటే, సో మీరు అఫీషియల్ గా బజాజ్ మాల్ వెబ్సైట్ కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. సో ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి, ప్రొఫైల్ ఐకాన్ పైన. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇందాక బజాజ్ ఈఎంఐ కార్డ్ కి మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే యాక్టివేట్ చేసుకున్నారు, సో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. సో మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ కార్డ్ లిమిట్ కూడా చూపిస్తుంది చూడండి, నాకు ఇందాక 50,000 లిమిట్ వచ్చింది కదా, సో ఇక్కడ 50,000 లిమిట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్మార్ట్ ఫోన్స్, ఏసీస్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్ అన్ని కూడా ఉంటాయి. సో నేను మీకు సాంపుల్ గా ఒక మొబైల్ ఎలా పర్చేజ్ చేయాలో ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చాలా రకాల మొబైల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మీకు ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో కూడా మీరు సెర్చ్ చేసి మీకు కావాల్సిన మొబైల్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ అనేది వచ్చిన తర్వాత మీరు ఆ మొబైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ రియల్మీ C11 అని చెప్పేసి ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీని కాస్ట్ వచ్చేసి ఓవరాల్ కాస్ట్ 9,370 అండ్ నో కాస్ట్ ఈఎంఐ, అంటే 0 డౌన్ పేమెంట్ అండ్ వడ్డీ అనేది లేదు. ఓన్లీ 1,562 రూపాయలు 6 మంత్స్ వరకు మనం పే చేయాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ అయితే 0 ఉంది. కొన్ని ప్రొడక్ట్స్ కి డౌన్ పేమెంట్ 0 ఉంటుంది, అంటే 1 రూపాయి కట్టకుండా గానీ మన మొబైల్ అనేది డెలివరీ అవుతుంది. అదే కొన్ని మొబైల్స్ కి డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఇంకొక మొబైల్, దీని కాస్ట్ వచ్చేసి 26,000. సో దీని ఈఎంఐ 3,250 అండ్ డౌన్ పేమెంట్ వచ్చేసి 6,500. సో ఇట్లా కొన్ని డౌన్ పేమెంట్స్ ప్రొడక్ట్ అనేది ఉంటాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ లేని ప్రొడక్ట్ కావాలనుకుంటే ట్రై చేయండి, వస్తే ఓకే. ఇన్ కేస్ మీకు 0 డౌన్ పేమెంట్ ఉన్న మొబైల్ అనేది ఫస్ట్ టైం కాబట్టి ఆర్డర్ కాలేదనుకోండి, కొంతమందికి అవ్వదు. సో కానీ వాళ్ళు ఉంటే ఎవరైనా ఇలా డౌన్ పేమెంట్ ఉన్న ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, 100% అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై నౌ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ హోమ్ డెలివరీ ఆర్ స్టోర్ పికప్ అని చెప్పి అయితే వస్తుంది. సో మాక్సిమం హోమ్ డెలివరీ పెట్టుకోండి, మీకు ఇంటికి అయితే వస్తుంది. స్టోర్ పికప్ అంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి వెళ్ళి ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే హోమ్ డెలివరీ పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఉంది కదా, సో అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇన్ కేస్ ఎవరిదైనా అడ్రస్ రాకపోతే అడ్రస్ అనేది ఎంటర్ చేయండి, నా అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. అండ్ డెలివరీ కూడా 3-4 డేస్ అని చెప్పి అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మొబైల్ కాస్ట్ అండ్ ఇది 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ ప్రొటెక్షన్ ప్లాన్, ఇది మీకు అవసరం ఉంటే ఉండనివ్వండి, లేకపోతే అన్టిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఫైనల్ గా
కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ప్రొడక్ట్ అనేది ఆర్డర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, మిగతా ఏ వర్క్ కూడా ఉండదు మీకు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ తో మీరు బజాజ్ మాల్ లో ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా ఒక 2-3 ఈఎంఐస్ పే చేసిన తర్వాత మీరు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఎక్కడైనా మీరు ఈ కార్డ్ ని యూజ్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు బజాజ్ మాల్ లో ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసేటప్పుడు కొనుక్కునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారనుకోండి, సో ఇక్కడ నేను బజాజ్ మాల్ కి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్ ఇస్తున్నా. సో ఈ నంబర్ కి కాల్ చేసేసి మాకు ఇట్లా ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు చెప్తే సో వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది చెప్తారు మీ ప్రాబ్లం కి. అండ్ ఇన్ కేస్ మీ బజాజ్ ఈఎంఐ కార్డ్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కాంటాక్ట్ హెల్ప్ లైన్ కూడా ఇస్తున్నా. సో దానికి కూడా మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.